जय सद्गुरु भम बम बाबा नमो नमः। धर्मसारथि पारमार्थिक कथ రాణిమాతా భిక్షం। పూర్వము ఒకప్పుడు భారతదేశంలో గోపీచంద్ అను రాజు ఉండెను। అతడు ప్రాపంచిక ఆనందముతోనూ పరిపాలనతోనూ విసుగు చెందెను। రాజ్యమొదలి గోరఖనాథను గురువు వద్దకు పోయి తనకాత్మ జ్ఞాన ఉపదేశము ఇవ్వమని అతనిని ప్రార్థించెను। రాజ్యపాలకుడైనందున నిగర్వి కాజాలడని ఎంచి గురువు గోరఖనాథ్ గోపీచంద్తో ఇచ్చాను। బిడ్డ, నేను చెప్పినట్లు చేయము। సాధువుల వలె కాషాయ వస్త్రములు ధరించము, ఒక భిక్షపాత్ర గైకొనము, నీ రాజ్యంలోనే నీవు ఒక భిక్షువుగా తిరుగుము, నీ ప్రజల వద్దనే భిక్షము సంపాదించుకొనము, ప్రజలు ఇచ్చినది గైకొనము। గోపీచంద్కు తన గురువుపై విశ్వాసము అధికము, గురువాజ్ఞ తూచ తప్పకుండా నిర్వహించెను। తమ ప్రభువే తమ ఇంటకు భిక్షగాడుగా వచ్చుట చూసి ప్రజలు అతనికి అనేకము నసంగిది। అతడు మొదట తన పట్టణమంతయు తిరిగి పిదప సొంత భవనమునకు పోయెను। రాణులను కూడా భిక్షమడిగెను। తన భర్తయే భిక్షమడుగుచున్న కారణంగా రాణులు తమ తమ ఆభరణములనియు ఒలిచి భిక్షాపాత్రయందు వేసిరి। గోపీచందు వాటి నన్నంటిని తన గురువు గారి అప్పగించవలసిందిగా తన తోటి శిష్యులకు ఇచ్చెను। ఆ తర్వాత రాజసన్యాసి తన తల్లి ప్రసాదమునకు భిక్షకు పోయెను। ఆమె తన కుమారుని రాజ్యము త్యజించమని ప్రేరేపించి ఉండెను। ఆమె వలననే అతడు సాధువయ్యను। ఆమె మిక్కులే చెలవిగలది, అందమైన మన శరీరములు కూడా నశించుననియు, ప్రాపంచిక వస్తువులు రాజ్యాదులను నశ్వరమైనవే అని ఆమె తన కుమారునకు ఇంతకు మనపే బోధించెను। ఈ ప్రపంచము మనకోసకున్న వస్తువులనియు నశ్వరములే, అయినందున వాని నుండి తప్పుకొనడే అతనికి మంచిదని ఒక పూర్ణ గురువును చేరి పారమార్థిక జీవితము నలవరుచుకొని పరమార్థమును అభ్యసించమని ఆమె ముందే గోపీచందుకు బోధించిండెను। గోపీచందు భిక్షకై తల్లి ఇల్లు చేరగా ఆమె గడప వద్దకు వచ్చి అతనిని అభినందించెను। ఆమె కరుణతో అతనితో ఇట్టనెను, చూడము యోగి, నీవు ప్రపంచమనే త్యజించి ఉన్నావు, నేను ఇంకను గృహస్థని, నీకు బోధించుట నాకు తగని పని, కానీ నేను ఇప్పుడు ఒక పని చేయదలిచినాను, నాకు ఇష్టమైనది నీకు దానమిచ్చుటే ఆ పని, కావున నీకు నేను మాటల సలహా అను దానము చేయుచున్నాను, స్వీకరింపు। మొదటిది, ఓ యోగి, నీ రాత్రులన్నీను బలమైన కోటలో గడపము, రెండవది నీ పడకను అతి మెత్తగా అమర్చుకొనము, మూడవది మహా రుచికరమైన పదార్థములనే తప్ప వేరే భజింపకూడు। ఆ మాటలకు గోపీచందు మిక్కలే చికమక పడెను। కొన్ని క్షణాలు ఆలోచించి తన తల్లితో ఇట్లనేను, అమ్మా, ఈ సలహా నీవు తప్ప ఇతరులు ఎవరైనా ఇచ్చి ఉన్నాచో ఆమె పిచ్చిదని తలచి ఉండడి వాడను, ఎందుకందువ నాకు అడవులలో దుర్గమ చెట్ట లభించను, నా పడకరాళ్ళు రప్పలతో కూడిన నేల తప్ప తదితర మెట్లు కాగలదు, ఇక నా ఆహారము సన్యాసిగా నేను పిడికెడు మెతుకులెదగా తినవలసినది, నాకు రుచికర పదార్థమైనట్టు లభించును। అతని మాటలకు రాణిమాత నవ్వి ఇట్టనిది, నీవు నా మాటలకు సరైన అర్థము గ్రహించలేదు, ఓ యోగి, మొదటిది నీవు అందమైన యువకుడు, నీ ఉపన్యాసమును వినటకు నీ వద్దకు పురుషులేగాక అనేక రకములైన స్త్రీలు వస్తురు, కానీ ఒక యువ సాధువు ఒక యువ విధవ వంటివాడు, ఆ ఇద్దరును కోటలంది నివసించవలను, నీ గురువే నీకు కోట, సదా అతని రక్షసలో ఉండము, అతని ఆజ్ఞల అవధుల దాటకము, అతని బోధనలు అనబడు నాలుగు గోడల మధ్యనే ఉండము, అతనిని ఆశ్రయముగను నేర్చుకునము స్థలముగు భావించము, నా ఈ సలహా అనుసరించినచు నీకు కన్నడును హాని కలగదు, ఎన్నడీను హాని కలగదు, ఆ కోటలో నీవుండటకు ఒక సురక్షిత గోపురమును నిర్మించుకునము, నిశ్శబ్దము మిత భోజనము జాగరణము ఏకాంతమును నాలుగు దాని గోడలు కావాలను, అనవసర సంభాషణల వలన శారీరక శక్తులు మరియు మానసిక శక్తులు కచ్చగును, మౌనము స్వర్గము వంటిది, సాధ్యమైనంత తక్కువగా మాట్లాడము, అవసరమున్నప్పుడే పెదవులాడించము, మాట్లాడవలసి వచ్చినప్పుడు దయతోనూ మృదువుగాను మాట్లాడము, ఎంత చెడుగా చూచినను దేనినైనాను కోపగించకము,
ఈ ప్రపంచము నీ వలన నడుచుకోట లేదు. ప్రపంచమును నడిపించుట ఎవరి కార్యము వానికి వదిలిపెట్టు. ఎవడో ఒకడు మూర్ఖత వహించినతో వాని వలె నడుచుటకు ప్రయత్నించకము. నీ నాలుక రెండు వైపుల పదనగల కత్తి లాంటిది, దానిని ఎల్లప్పుడూ అదుపులో ఉంచుకొనుము. ఇక ఇప్పుడు ఆహారము కూర్చి చెప్పడం వినుము. రుచికరమైన ఆహారము లభించగానే ప్రతివాడు అవసరము మించి తినను. కానీ సాధువైన వాడు ఆత్మను శరీరం అంటే పెట్టుకొని ఎందుటకు అవసరమున్నంత వరకే తినవలను. చాలామంది తినటకి బ్రతుకుదురు, కానీ అట్లుగాక మనము ప్రాణము నిలుపుకొనటకి భజించవలను. మితాహారము మిత నిద్ర వలన మానవుడు ఆధ్యాత్మికంగా ఉన్నతి పొందును. అతి ఆహారము మరియు అతి నిద్ర వలన పశు ప్రవృత్తి ఉన్నతి పొందును. ఈ రెంటికి గనక మరిగితమ అంతర్దృష్టి కప్పబడును, అట్టివారు దేవుని ముంగలికి దూరమగుదురు. ఆమె తన సలహాను అట్లే కొనసాగించచ్చు. మరలా ఇట్లానేను, భోజనమునకు నిద్రకును ఎంతో సంబంధం ఉన్నది. అమితాహారము నిద్రమత్తు కలిగించును. అది మనలను సోమారులుగా తయారు చేయను. ఎంత తక్కువ చిందమో అంత అధికంగా ఆధ్యాత్మిక అభ్యాసము కొనసాగించును. నిజాతికి మనము ఇప్పుడు పొందుచున్నంత నిద్ర అవసరము లేదు. ప్రతి రాత్రి కొన్ని గంటల నిద్ర చాలును. సాధ్యమైనంత వరకు సాధువు తక్కువగా నిద్రించవలను. దాని వలన పారమార్థిక అభ్యాసము చక్కగా సాగును. అట్లయినను ఓ యోగి ఆత్మాభ్యాసము కోరువారికి వీరున్నంత వరకు ఏకాంతమే చాలా వరకు అవసరం. ఇదే మనం అనుసరింపదగిన గురుమార్గము. ఇతరులతో ప్రవర్తించే సాంఘికపరమైన మార్గము కాదు. మానవుల నుండి దూరముఖము, భగవంతుని వైపు చూడము. రాణిమాత చెప్పుట ఆపినది. అప్పుడు గోపిచంద్రు ఇట్లయను, అమ్మా, నీకు నేనంతయో కృతజ్ఞుడను. నేను ఈ సురక్షిత గోపురం ముందు నివసిస్తాను. కానీ అదే సమయమున ఏ విధముగా రాజువలే సుఖముగా చింటూ నిద్రించును అర్థము కాలేదు. నీ సలహాలో ఇది యొక్క భాగమే కదా. దానికి ఆమె నవ్వుతూ ఇట్లయింది, ఎందుకా సాధు, ఇప్పటికీ నా మాటలు నీకు అర్థము కాలేదు. నీవు మిక్కలి ఆకలిగా ఉన్నప్పుడే తిన్నచు. ప్రతిదీ రుచికరముగానే రాజభోజనంలోనే ఉండును. ప్రపంచంలో ఆకలియే మంచి వంటకము. మెత్తని పడక ఇంటి నిద్రిస్తూ ఎప్పుడూ ఆధ్యాత్మిక అభ్యాసము చేయొచ్చు. విషయము గురించి ఇప్పుడు వివరిస్తున్నాను. ధ్యానంలో కూర్చుండే జాలనప్పుడు, అలసి ఉన్నప్పుడు మాత్రమే విశ్రాంతి కొనము. అప్పుడే నీకు గాఢ నిద్ర కలుగును. అంతేకాదు, అలసినప్పుడే గట్టి నేల సైతము మెత్తని ఉన్నా పరుపుగా నుండును. అనగా నిద్ర వచ్చినప్పుడు పడుకయే చాలా మెత్తని పడక. తల్లి వివరమునకు గోపిచందు తృప్తి చెందును. సౌజన్యము పారామర్థిక కథలు రాధాస్వామి సత్సంగ ప్రచరణములు. జై జై సద్గురు భంబంబాబా నమో నమః.